సో నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో పార్లమెంట్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ అంటే సమైక్య వ్యవస్థ అన్నమాట. ఫెడరేషన్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ ఫియోడోస్ అనే దాని నుంచి వచ్చింది. ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటిదంటే ట్రీటీ ఆర్ ఆర్గన్ అగ్రిమెంట్ అనమాట. ట్రీటీ అని కానీ అగ్రిమెంట్ అని కానీ మీనింగ్ అనమాట ఈ ఫియోడస్ అనే వర్డ్. ఈ ఫెడరేషన్ అనే వర్డ్ లాటిన్ నుంచి వచ్చింది. సో మన పొలిటికల్ సైంటిస్ట్ హ్యావ్ క్లాసిఫైడ్ గవర్నమెంట్ ఇంటూ టూ, యూనిటరీ అండ్ ఫెడరల్గా డివైడ్ చేశారు. యూనిటరీ అండ్ ఫెడరల్, మనది వచ్చేసి ఫెడరల్ అనమాట. కొన్ని కొన్నిట్లలో ఫెడరల్గా ఉంటుంది, కొన్ని కొన్ని అత్యవసరమైన పరిస్థితుల్లో యూనిటరీగా కూడా బిహేవ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ నేషనల్ గవర్నమెంట్ అండ్ రీజనల్ గవర్నమెంట్ని బట్టి మనది సిస్టము ఫెడరలా యూనిటరీయా అని చెప్పేసి డిసైడ్ చేస్తారనమాట. ఇవి బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ నేషనల్ గవర్నమెంట్ అండ్ రీజనల్ గవర్నమెంట్. నెక్స్ట్ యూనిటరీ సిస్టమ్ అంటే ఏంటంటే పవర్స్ ఆర్ వెస్టెడ్ ఇన్ బోత్ నేషనల్ గవర్నమెంట్ అండ్ రీజనల్ గవర్నమెంట్. యూనిటరీ అంటే ఏంటంటే ఇక్కడ పవర్స్ అనేటువంటిది రెండు గవర్నమెంట్స్కి ఇస్తారు. ఏంటి, నేషనల్కి ఇస్తారు, రీజనల్ అంటే స్టేట్ వైడ్గా ఇస్తారనమాట. అదే ఫెడరల్ సిస్టమ్ అంటే పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ నేషనల్ అండ్ రీజనల్ గవర్నమెంట్. అంటే ఇక్కడ వచ్చేసి రెండింటికి కలిపి ఇస్తారు. ఈ ఫెడరల్ సిస్టమ్లో ఏంటంటే ఇక్కడ డివైడ్ అవుతుంది. అంటే సెంట్రల్ 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 డ్యూటీస్ చేసుకుంటుంది, స్టేట్ స్టేట్ డ్యూటీస్ చేసుకుంటుంది. యూనిటరీ అంటే అంతే కదా, యూనిట్గా బిహేవ్ చేసే పవర్స్ అన్నింటినీ వీటి రెండింటికి కలిపి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే డివిజన్ సెంట్రల్ వైడ్ స్టేట్ వైడ్గా అనమాట. సో ఇక్కడ ఏంటిది, బై ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అండ్ బోత్ ఆపరేట్ ఇన్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్స్ అంటే అధికార పరిధి అనమాట. అంటే సెంట్రల్ అధికార పరిధిలో అది బిహేవ్ చేస్తుంది ఇన్ ఫెడరల్ సిస్టంలో. అంటే ఏంటిదంటే నేషనల్ గవర్నమెంట్, మనం చెప్పాం కదా నేషనల్ గవర్నమెంట్ రీజనల్ గవర్నమెంట్ అని, నేషనల్ గవర్నమెంట్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, యూనియన్ గవర్నమెంట్ అని అంటారు. రీజనల్ గవర్నమెంట్ అంటే నేను ఇందాక చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అని కానీ అంటారనమాట. సో మనది వచ్చి ఫెడరల్ సిస్టమ్ కాబట్టి ఆ ఫెడరల్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. డ్యూయల్ పాలిటీ, డ్యూయల్ పాలిటీ అంటే స్టేట్ వైడ్ సెంట్రల్ వైడ్. నెక్స్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, ప్రతి ఒక్కటి మనకు కాన్స్టిట్యూషన్లో రాసిందే ఉంటుంది. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్, సెంట్రల్గా స్టేట్గా పవర్స్ డివిజన్ అయి ఉంటాయి. సూపర్ మెసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది ఏం చెప్తే అదే జరుగుతుంది. నెక్స్ట్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, బై క్యామరలిజం అంటే రాజ్యసభ ప్లస్ లోక్సభ అనమాట. సో ఇక్కడ ఏంటంటే రాజ్యసభలో స్టేట్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్, లోక్సభ అంటే పీపుల్ ఆఫ్ ఇండియా యాజ్ హోల్ అనమాట. నెక్స్ట్ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది, స్టేజెస్ అనేది నాట్ ఇన్ అంటే డిస్ట్రక్ట్ అయి ఉండవు, సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అంటే జమ్మూ కాశ్మీర్కి ఓన్ స్టేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాబట్టి అది వేరు. సో నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నో ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్ రిప్రజెంటేషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ స్టేట్ వైజ్గా సెంట్రల్ వైజ్గా ఫైనాన్షియల్గా ఉంటాయి. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది, ఆల్ ఇండియా సర్వీసెస్ ఇస్తారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఆడిట్ మెషినరీ ఉంటుంది, పార్లమెంట్ ఇస్ అథారిటీ ఓవర్ స్టేట్ లిస్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మెషినరీ, వీటో ఓవర్ స్టేట్ బిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటుంది. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఏంటంటే యూనియన్ గవర్నమెంట్కి ఏముంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఏముంటుంది అనేది చూద్దాము. యూనియన్ గవర్నమెంట్కి 100 సబ్జెక్ట్స్ ఉంటాయి, నేను షార్ట్ నోట్స్గా రాసుకున్నాను. కాంక్రెంట్ లిస్ట్లో 52 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇవి ఎందుకు అంటే జస్ట్ మనకు ఏమంటారు ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఈజ్ 1-2 కరెక్టా, 1-2-3 కరెక్టా, 2-3 కరెక్టా అని ఇస్తారు కదా. సో అలాంటప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం కాంకరెంట్ లిస్ట్లో 52 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్లో ఏమేమి ఉంటాయి, పాపులేషన్, మ్యారేజ్కి సంబంధించినవి ఉంటాయి, డైవర్స్కి సంబంధించి, డ్రగ్స్, న్యూస్ పేపర్స్ సంబంధించి, బుక్స్, నెక్స్ట్ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన విషయాలన్నీ కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. మనకు ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్పేది పార్ట్ 11 అనమాట కాన్స్టిట్యూషన్లో. ఇది వచ్చేసి 245 నుంచి 255 ఆర్టికల్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్ కమిషన్ ఏంటి ఏంటి, రాజ్ మన్నార్ కమిటీ. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ రిమెంబరెన్స్ లెటర్, హ్యుమానిటరీ కమిషన్. సో ఇక్కడ ఏంటంటే మనకు క్వశ్చన్లో కొన్ని ఇచ్చేసి అందులో విచ్ ఈస్ నాట్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్ కమిషన్ అని అడిగితే వీ హ్యావ్ టు ఐడెంటిఫై అనమాట. అసలు ఫస్ట్ ఈ మనకు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్ కమిషన్లో ఏమున్నాయి అనేది తెలియాలి కదా. సో రాజ్ మన్నార్ కమిటీ, వెస్ట్ బెంగాల్ రిమెంబరెన్స్ లెటర్, హ్యుమానిటరీ కమిషన్ అనమాట. కొన్ని ఇంపార్టెంట్ కమిషన్స్ ఏ ఇయర్లో వచ్చాయి, లేదంటే మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ ఫస్ట్ టు లాస్ట్ వచ్చేసి అలా ఇవ్వమని అడిగినప్పుడు సర్కారియా కమిషన్ వచ్చేసి 1983, రాజ్ మన్నార్ కమిషన్ వచ్చేసి 1969, పుంచ్ కమిషన్ వచ్చేసి 2007, నెక్స్ట్ ఆనంద్పూర్ సాహిబ్ ప్రపోజల్ వచ్చేసి 1973, వెస్ట్ బెంగాల్ మెమోరాండం వచ్చేసి 1977. సో ఫస్ట్ వచ్చింది ఏంటిదంటే రాజ్ మన్నార్ కమిషన్. రాజ్ మన్నార్ కమిషన్ తర్వాత ఆనంద్ సాహిబ్ ప్రపోజల్ వచ్చింది, తర్వాత వెస్ట్ బెంగాల్ మెమోరాండం వచ్చింది, సో నెక్స్ట్ సర్కారియా కమిషన్ వచ్చింది, నెక్స్ట్ పుంచ్ కమిషన్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ డిస్టింగ్విషన్ ఆఫ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. ఇప్పుడు సెంటర్లో ఏంటి అంటే స్టేట్లో ఏంటి అంటే అనేది చూస్తే
సెంటర్లో ఏంటి అంటే పోస్ట్స్ అంటే టెలిగ్రాఫ్స్కి సంబంధించిన విషయాలు కానీ, రైల్వేస్కి సంబంధించిన విషయాలు కానీ, బ్యాంకింగ్కి సంబంధించిన విషయాలు కానీ, బ్రాడ్కాస్టింగ్కి సంబంధించిన విషయాలు కానీ, కాయినేజ్ కరెన్సీకి సంబంధించిన విషయాలు కానీ, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్కి సంబంధించిన కానీ, నెక్స్ట్ ఎస్టీ టెంట్ ల్యాబ్స్కి సంబంధించినవన్నీ ఇవన్నీ సెంటర్కి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చి 1, 2, 3, 4, 5 అని అడుగుతారు కదా, అలాంటప్పుడు యూజ్ అవుతాయి. స్టేట్ వైడ్గా వచ్చే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏంటి అంటే ఇరిగేషన్, ఫారెస్ట్, ఫిషరీస్, స్టేట్ వైజ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కానీ, ఎస్షీట్ అండ్ ల్యాబ్స్. సో ఇవి వచ్చేసి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనమాట, సెంటర్ వైడ్గా, స్టేట్ వైడ్గా.